ఓం శాంతి తెలుగు సారము ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై ఒకటి మధురమైన పిల్లలు మీరు నన్ను స్మృతి చేయండి ప్రేమించండి ఎందుకంటే మిమ్ములను సదా సుఖవంతంగా చేసేందుకు నేనే వచ్చాను ప్రశ్న అజాగ్రత్తగా ఉండు పిల్లల నోటి నుండి ఎలాంటి మాటలు స్వతహాగా వెలువడుతూ ఉంటాయి జవాబు నా భాగ్యంలో ఏముంటే అదే లభిస్తుంది స్వర్గములోనికైతే వెళ్తాం కదా అను మాటలు వారి నోటి నుండి వెలువడుతూ ఉంటాయి పురుషార్థము చేయు పిల్లల మాటలు ఇలా ఉండవు అని బాబా అంటున్నారు ఉన్నత పదవి పొందే పురుషార్థం చేయాలి ఉన్నత పదవి ఇచ్చేందుకు తండ్రి వచ్చినప్పుడు అజాగ్రత్తగా ఉండకండి ధారణ కొరకు సారము ఒకటవ పాయింట్ సంతోషంగా ఉండేందుకు స్మృతి చేయు శ్రమ చేయాలి స్మృతి బలము ఆత్మను సతోప్రధానంగా చేస్తుంది ప్రీతిగా ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి రెండవ పాయింట్ ఉన్నత పదవి పొందేందుకు చదువుపై పూర్తిగా గమనముంచాలి భాగ్యంలో ఏముంటే అది జరుగుతుందిలే అని భావించక అజాగ్రత్తను వదిలి పూర్తి వారసత్వానికి అధికారులుగా అవ్వాలి వరదానము ఆలోచనకు కర్మకు గల అంతరాన్ని నిర్మూలించి స్వపరివర్తకు సో విశ్వపరివర్తకు భవ వివరణ యథార్థము కానీ వ్యర్థంగా ఉండే ఏ సంస్కారము స్వభావము మాటలు సంపర్కాన్ని అయినా పరివర్తన చేసే మిషనరీని వేగవంతం చేయండి ఆలోచించి వెంటనే చేసేయాలి అప్పుడు విశ్వ పరివర్తన చేసే మిషనరీ వేగమంతమవుతుంది ఇప్పుడింకా స్థాపనకు నిమిత్తంగా అయిన ఆత్మలు ఆలోచించడంలో చేయటంలో అంతరం కనిపిస్తోంది ఈ అంతరాన్ని నిర్మూలించండి అప్పుడు స్వపరివర్తకుల నుండి విశ్వపరివర్తకులుగా అవ్వగలరు స్లోగన్ జీవితంలో అనుభూతి అనే కానుకను ప్రాప్తి చేసుకున్న వారే అందరికంటే అదృష్టవంతులు ఓం శాంతి